నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుత్తణి క్షేత్ర వైభవాన్ని పరిశీలిద్దాం. తిరుత్తణి క్షేత్రం తమిళనాడులో ఉన్నటువంటి 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. తిరుత్తణి క్షేత్రంలో ఎగువ తిరుత్తణి, దిగువ తిరుత్తణి అని 2 రకాలుగా ఉంటుంది. దిగువ తిరుత్తణిలో శరవణ తీర్థం ఉంటుంది. ఆ శరవణ తీర్థంలో స్నానం చేసిన తర్వాత పొడి వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేసి ఆ తర్వాత ఎగువ తిరుత్తణి కొండపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ తిరుత్తణి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే అనేక మంది దేవతలు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేశారు. త్రిమూర్తులు సైతం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించారు. అదే తిరుత్తణి క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం. ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మదేవుణ్ణి ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతాడు. బ్రహ్మదేవుడు ఓంకారానికి అర్థం చెప్పలేకపోతే బ్రహ్మ చేయాల్సినటువంటి సృష్టి కార్యక్రమం మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసి బ్రహ్మను బంధించాడని మనకు పురాణాల్లో చెప్పారు. ఆ తర్వాత పరమేశ్వరుడి ఆదేశం ప్రకారం బ్రహ్మను విడిచిపెట్టినప్పుడు బ్రహ్మదేవుడు తిరుత్తణి క్షేత్రానికి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాడని, దీనికి సంకేతంగా బ్రహ్మతీర్థాన్ని ఈ క్షేత్రంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు శ్రీ మహావిష్ణువు శంఖచక్రాలను తీసుకుని వెళ్ళినప్పుడు కుమారస్వామివారు తారకాసురుడితో యుద్ధం చేసి శ్రీ మహావిష్ణువు శంఖచక్రాలను తీసుకుని వచ్చి తిరిగి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడని, దానికి సంకేతంగా విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడని, దీనికి సంకేతంగా ఇక్కడ విష్ణు తీర్థాన్ని దర్శనం చేసుకోవచ్చని కూడా స్థలపురాణంలో చెప్పారు. అలాగే స్వయంగా పరమేశ్వరుడే ఒకనొక సమయంలో పంచాక్షరి మంత్రానికి అర్థం మర్చిపోతే తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరమేశ్వరుడికి పంచాక్షరి మంత్రానికి అర్థం వివరిస్తాడు. అప్పుడు పంచాక్షరి మంత్రానికి అర్థం తెలుసుకున్న పరమేశ్వరుడు పెద్దగా అట్టహాసం చేశాడని, అలా అట్టహాసం చేసి తిరుత్తణి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడని, దానికి సంకేతంగా ఈ క్షేత్రంలో వీరాట్టహాస ఈశ్వరాలయాన్ని దర్శనం చేసుకోవచ్చని స్థలపురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి త్రిమూర్తులు సైతం దర్శనం చేసుకున్నటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి అష్టవిధ పుష్పాలు ఏంటో, విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలు సమర్పిస్తూ ఆరాధన చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. శృతి తర్కో అనుసంధీయత అన్నారు భగవత్పాల వారు. వేద సమ్మతమైన తర్కాన్ని తీసుకో, ఎందుకంటే నీకంటే గొప్పగా తర్కించారు ఋషులు. తర్కించారు కదా, తపించారు. తర్కిస్తూ ఉంటే సరిపోదు, తపించాలండి. తర్కానికి తెలిసేది అల్పాల్పం, తపస్సుకు తెలిసేది సంపూర్ణం. ఇది తెలుసుకోండి. ఇక్కడ తర్కంతో ఏం తెలుసుకుంటావు, తపస్సుతో తెలుసుకో. కనుక తత్వం తర్కంతో తెలియదు, తపస్సుతో తెలుస్తుంది. అయితే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి తర్కించి ఎంతైనా ఇది చెప్తున్నారు ఇక్కడ, అది శాస్త్రం. ఋషులు అనుభవం పొందారు. నీకు అతీంద్రియ జ్ఞానం లేదు కనుక నీ ప్రజ్ఞ సరిపోదు. ఇంద్రియాలకు పరిమితమైన ప్రజ్ఞ చేసే తర్కం అతీంద్రియ ప్రజ్ఞతో తెలుసుకునే జ్ఞానానికి సరిపోదు, కనుక ఈ తర్కం అక్కడ పనిచేయదు. మరి ఇక్కడ తర్కం లేని జ్ఞానం అహేతుకమని ఎందుకన్నారంటే, ఒకటి చెప్తూ ఉంటే ఆలోచించగలగాలండి, అది యుక్తి అంటారు. యుక్తికి స్థానం ఇచ్చారు ఇక్కడ. ప్రతిదాన్ని ఒక లౌకికమైన ఉదాహరణతో, ప్రశ్నతో, సమాధానంతో మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ ప్రశ్న సమాధానమైన రూపమైన చర్చ వేదం నేర్పింది. ఇక్కడ వేదం నుంచే వస్తుంది ఈ ప్రశ్న అనేది. ఉపనిషత్తులో జరుగుతుంది ప్రశ్న. ఉపనిషత్తే ప్రశ్న ఉపనిషత్తు. ఆ ప్రశ్న, ఆ ప్రశ్నకి తగ్గ సాధన. తర్కిస్తే సరిపోదు, తర్కానికి తగ్గ సాధన, దానికి ఆధారం శాస్త్రం. ఈ రెండూ చేస్తే తపస్సు అవుతుంది, తపస్సుతో తత్వం తెలుస్తుంది. ఇక్కడ అవేవి చేయకుండా, అసలు తర్కించకుండా, బుద్ధికి పని చెప్పకుండా, ఆలోచించకుండా ఉండేటటువంటి తామసులు వాళ్ళు. ఒక రాయిని పట్టుకున్నా దేవుడు అంటారు, దానికోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. వాళ్ళ భక్తి ఉందా, పరమాత్మ జ్ఞానం లేదు.
ఇటువంటి వాళ్ళందరూ తామసులు. లోకంలో కూడా హేతువు లేకుండా తర్కించకుండా ఒక దాన్ని గుడ్డిగా నమ్మరాదు అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. అలా నమ్మేదంతా అహేతుకం. అతత్వార్థవత్, అదంతా కూడా వాడు ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా అది అతత్వార్థవత్ అన్నారు ఇక్కడ. అంటే తాత్వికముగా వాడికి ఏది తెలియదు. తాత్వికం అంటే యథార్థ స్వరూపము. దాని యొక్క యథార్థ స్వరూపము వాడు తెలియని వాడే ఉంటాడు సుమా. పైగా అల్పం, అల్పమైన బుద్ధి వాడిది. కానీ అల్పబుద్ధి, యథార్థము తెలియని బుద్ధి, అదేవిధంగా అహేతుకమైన బుద్ధి, తర్కించని బుద్ధి, ఒకటి పట్టుకుని అదే సరస్వమని భావించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో దానిని తామస బుద్ధి లేదా తామస జ్ఞానం అంటారు. ఎందుకంటే బుద్ధి గురించి మళ్ళీ చెప్తున్నాడు కనుక తామస జ్ఞానం. కానీ తామసమే అనాలి, జ్ఞానం అనకూడదు. వాడికి అసలు ఏమీ తెలియట్లేదు. ఎందుకంటే తారు పూసిన గాజు ఎదురుగా పెట్టి దీనికి నల్ల కాంతి అనద్దు, కాంతి లేదు అక్కడ, నల్లనే ఉంది ఇక్కడ. అది ఇక్కడ చెప్పడం ఇక్కడ. అయితే పోనీ ఏది అనకపోతే వాడికి కోపం వస్తుందని తామస జ్ఞానం అనొచ్చు, పర్వాలేదు ఇక్కడ. కానీ ఏత తామసముదాహృతం, భగవానుడు అక్కడ వాక్యం సరిగ్గా చెప్పచ్చండి. తజ్ఞానం విద్య తామసం అంటే ఛందస్సు ఏమీ భంగం కలగదు. కానీ తామసముదాహృతం అని చెప్పినప్పుడు అక్కడ జ్ఞానమే లేదయ్యా బాబు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పూర్తిగా కప్పేసుకుంటే ఏమీ తెలియదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా కప్పుకుంటే ఒకదాని కూడా తెలుస్తుంది అనమాట, అది రాజసం. కప్పు తీసేస్తేనే సత్వం తెలుస్తున్నది కదా. అందుకే తామసముదాహృతం. ఇంతవరకు చెప్పినది ఏమిటి, జ్ఞానం. మూడు రకాల జ్ఞానం గురించి చెప్పాడు ఇక్కడ. అది అహేతుకం అంటే హేతువర్జితం, నిర్యుక్తికం అన్నారు భగవత్పాద వారు. యుక్తిని ఉపయోగించడు, అది అహేతుకం. ఇవి ఇక అల్పం అంటే తుచ్చమైనవి వాడికి ఎప్పుడు తోస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప విషయాలు చూ, పైగా జ్ఞానుల కబుర్లు ఆడుతుంటాడు, తుచ్ఛమైన విషయాలే, ఇంకో విషయం ఉండదు వాడికి. అలాంటి వాళ్ళు అన్నారు ఇక్కడ. ఆడ తర్వాత మాట్లాడుతున్నారు నియతం సంగరహితం. ఇక్కడ మాట్లాడవలసిన తామసంలో మరొకటి ఉన్నదండి. వాడు ఒకటే పట్టుకున్నాడు, ఆ ఒక్కటి పట్టుకుని ఇది మాత్రమే మిమ్మల్ని తరింపజేస్తుంది. ఈ తామసులు ఎక్కువైపోతే అది మోకలా తయారైపోయినంత మాత్రాన మోక గొప్పది అనుకోవద్దు ఎప్పుడు. ఆడ తర్వాత విషయం కర్మ, సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ చెప్తున్నాడు. సాత్విక కర్మ ఎలా ఉంటుంది అన్నాడు ఇక్కడ. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫల ప్రప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఇంతవరకు మూడు జ్ఞానాలు అయిపోయాయి, ఇప్పుడు మూడు కర్మలు. ఈ కర్మ ఎలా ఉంటుందంటే వీడు ఎప్పుడు కర్మ చేసిన నియతం అయితేనే చేస్తాడు. నియతం అంటే శాస్త్ర సమ్మతమైనదే చేస్తాడు, శాస్త్ర విరుద్ధమైనవి రుచి చూడ్డ వీడు ఇక్కడ నియతం చేస్తాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే నియత కర్మ అన్నప్పుడు వాడు కామ్యకర్మలు నిషేధ కర్మలు విడిచిపెట్టేశాడు. కామ్యకర్మ అంటే కోరికతో చేసేవి, మరి యజ్ఞదాన తపకర్మలు నియత కర్మలు. కానీ అవి కూడా కోరికతో చేస్తే కామ్యమైపోతాయి కదా. ఇక్కడ ఆలోచించాల్సింది అదండి. ఇక్కడ అంటే కామ్యకర్మలని యజ్ఞదాన తపక్రియలు కాక వేరే ఒకటి ఉంటాయా? మన కామ్యకర్మలు అనుకునేవి కూడా యజ్ఞంలోనూ ఉంటాయి. కానీ కామ్యకర్మలను విడిచిపెట్టాలి, అది సన్యాసం. యజ్ఞదాన తపక్రమల ఫలం విడిచిపెట్టాలి, త్యాగం అన్నాడు భగవానుడు ఇక్కడ. అటువంటిప్పుడు కామ్యకర్మలు యజ్ఞదాన తపక్రియలు కాక వేరే ఉన్నాయా? జపం తపస్సు అన్నప్పుడు నువ్వు కోరికతో చేసిన జపం కూడా తపస్సు కిందకు వస్తుందిగా. అప్పుడు ఇది కామ్యమా నిష్కామమా? కామ్యమే. కానీ యజ్ఞదాన తపక్రియలే కామ్యములు నిష్కామములు అని రెండు భావాలు, ఇది తెలుసుకోండి. ఇక్కడ యజ్ఞదాన తపక్రియలు చెయ్యాలి కానీ కామముతో చేయరాదు. కనుక ఇతను ఏం చేస్తాడంటే అపేక్షతో కూడిన కర్మల్ని వదిలేస్తాడు, చెయ్యాల్సిన కర్మలను అపేక్ష లేకుండా చేస్తాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అపేక్ష అంటే కోరిక. కనుక ఏది కోరిక ప్రధానంగా చేయబడ్డ కర్మలు ఉంటాయో వాడిని విడిచిపెట్టిస్తాడు. ఎందుకంటే కొన్ని కర్మలు చిత్తశుద్ధి కోసం కాకుండా కేవలం కోరికల కోసం ఉంటాయండి. అలాంటి కొన్ని కర్మలు ఉంటాయి, అంటే కుబేర మంత్ర జపము, లేకపోతే ఆరోగ్యం కోసం ధన్వంతరి జపం, ఇవి చాలా అవసరం, లోకయాత్రకు అవసరం. కానీ వాటికే చేసేవి అవి, ఇవి కామ్యములు. అదే కానీ చేసి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. అది పితృతర్పణాదులు, దేవతార్చనలు, అర్ఘ్యప్రదానములు, సంధ్యావందనాదులు, ఇత్యాదులు ఉంటాయి. ఇవన్నీ కూడా చేయవలసిన నిత్యనైమిత్తి కాదులు ఇక్కడ. ఇవి వాడు చేసేటప్పుడు ఈ కామ్యకర్మలు అంటే అపేక్షతో కూడిన కర్మలు విడిచిపెట్టాడు, చెయ్యవలసిన కర్మలను అపేక్ష లేకుండా చేస్తాడు. ఎందుకు? శాస్త్ర సమ్మతములు గనక. కనుక శాస్త్ర సమ్మతములకు నియతం అన్నారు, అపేక్ష లేకుండా చేస్తాడు గనక సంగరహితం అన్నారు. ఇక్కడ వాటి మీద ఆసక్తి ఉండదు. అంటే వాడి కర్మ చేస్తున్నాడు గనక దాని మీద ఆసక్తి, అబ్బా ఇది అంత గొప్పదో, దీనివల్ల ఏదో పొందుతానో అని ఆసక్తి చూపించడు, దాని మీద ఉత్సాహం చూపించడు. అలాగని కర్మను జడంగా చేయడు, ఇది కూడా తెలియాలండి. ఉత్సాహం లేకుండా పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటండి వంట ఎలా ఉన్నది అంటే ఇవాళ పొద్దున్నుంచి మూడు బాగోలేదండి అని, అది తెలుస్తూనే ఉందండి రుచిలో అన్నారు కూడా.
అంటే అలాగా ఏమాత్రం శ్రద్ధలో కూడా ఆసక్తిలో కూడా చేసి పడిస్తాలో ఉంటుంది. ఎందుకంటే ఎలాగూ ఫలాకాంక్ష లేదు, దానికి తోడు ఆసక్తి లేదు, కాబట్టి అది ఎలా తగలడ్డా పర్వాలేదు అన్నట్టు చేయకూడదండి. ఇది తెలుసుకోవాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలియాలి. ఫలాకాంక్ష లేకుండా చేయడం, ఆసక్తి లేకుండా చేయడం అంటే ఇంకా దాన్ని ఏమి చేసి ప్రయోజనం ఏముంది అనుకోవద్దు. చేస్తే ప్రయోజనం ఉంది, ఈశ్వరానుగ్రహం, చిత్తశుద్ధి, అది ఉందని చేయకు మళ్ళీ, అప్పుడు ఆసక్తి ఏర్పడిపోతుంది. ఎంత సున్నితమైన అంశం చూడండి ఇక్కడ, అది ఉందని కూడా చేయకూడదు, విధ్యుక్తమని చేయాలి. విధ్యుక్తం కనుక ఇది గొప్పది, గొప్పదని ఎంతవరకు కర్మగా గొప్పది, అంతేగాని దీనివల్ల ఏదో గొప్ప ఫలం వస్తుంది కనుక గొప్పదని కాదు. ఇక్కడ ఆ విధంగా చేయగలగాలి, దాన్ని ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తున్నాడు కనుక శ్రద్ధగా చేయాలి, లోపం లేకుండా చేయాలి. ఇక్కడ ఏ శ్రద్ధతో చేయాలి? సాత్విక శ్రద్ధతో, ఈశ్వరార్పణ బుద్ధితో ఆయనకి ఇస్తున్నావు కనుక లోపం లేకుండా చేయాలి. ఇది తెలుసుకోవాలి. కొంతమంది ఇంకోటికి ఇచ్చే వాటిని ఏదోలో చేస్తారు, వాడి కోసం బాగా చేసుకుంటారు. అలా కాకుండా ఈశ్వరుడికి ఇచ్చేది కనుక చక్కగా చేయాలి. అందుకే ఇదంతా ఉదాహరణ చెప్పాలంటే ఒక మహానుభావుడు ఉన్నాడండి, ఆయన చేసేడు ఈ పని. రాజ్యమా నాకొద్దు, నువ్వు పాలించని రాజ్యం నాకొద్దు, రాజ్యం నీదే అన్నాడు. వెంటబడ్డాడు, వద్దురనైనా రాజ్యం నువ్వు పాలించాలి, ఇది నాన్న ఇచ్చిన మాట అని. నేను వనవాసం చేయాలి, ఇది నాకు నాన్న చెప్పాడు, ఇది నీకు నాన్న చెప్పాడు, ఇద్దరూ నాన్న మాటే పాటిస్తున్నావు. నేను వనంలో ఉండడం తండ్రి ఆజ్ఞ, నువ్వు రాజ్యం వెళ్ళడం తండ్రి ఆజ్ఞ, కనుక పితృరాజ్ఞాపాలన నాకెంత ధర్మమో నీకెంత ధర్మం, కాబట్టి నేను వనంలో ఉంటా నువ్వు రాజ్యమేలు అని చెప్పాడు మహానుభావుడు. ఇంత సున్నితంగా, ఇంత చక్కగా, స్పష్టంగా ధర్మాన్ని చెప్పగలిగిన వాడెవడు? రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను కాలసర్పదోషాలు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి వారు మాత్రం నాగుల్ని గనక పూజ చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పోసి చలివిడిని నివేదనగా చేసి ఆ పుట్టమన్ను తీసుకొని నుదుట తిలకంగా ధారణ చేయాలి. ఇలా పుట్ట దగ్గరగా పాలు పోసి దూరంగా కొబ్బరికాయ కొట్టాలి. ఇలా చేయటం వలన నాగదోషాలు ఏవైనా సరే ఉన్నట్లయితే అవన్నీ కూడాను ఆచరించడం వలన తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే మనకి నాగేంద్ర తత్వంలో విశిష్టవంతమైనటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అటువంటి దేవాలయాలు దగ్గరగా ఉన్నట్లయితే వాటిని కూడా దర్శించడం చాలా అవసరం. మనకి మోపిదేవి దేవాలయం విజయవాడ దగ్గరగా ఉంది, అలాగే కొక్కి అనే పుణ్యక్షేత్రం. ఇవన్నీ ఈ క్షేత్ర దర్శనాల వల్ల ఏం జరుగుతుంది? మహాకాల సర్పదోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలా కాకుండా ఇంటిలోనే నాగబడియను పెట్టి అభిషేకార్చన కూడాను చేయవచ్చు. ఇలా అభిషేకార్చన చేసిన తర్వాత ఆ పాలను ఎవరు తొక్కని చోట చెట్లల్లో పోయటం వల్ల కూడా అభివృద్ధికరమైన ప్రభావాలు వచ్చి తీరుతాయి. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్ట కనుక కనిపిస్తే ఆ పుట్ట దగ్గర పాలు పోయటం, సలివిడి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేయటం కూడా చేయాలి. ఇలా చేయటం వలన వివిధ రకాలైన రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానైచ్ఛ సిద్ధించడానికి కూడాను నాగారాధన ఎంతగానో సహకరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాలసర్పదోష ప్రభావాన్ని తొలగించడానికి ప్రాచీన కాలం నుంచి కూడాను నాగారాధన మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. అందుచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే నాగారాధనగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాల్ని కూడా దర్శించాలి. అలా దర్శించి అక్కడ నమస్కారం చేసుకొని పూజలు చేసి ఆ సర్పసూక్తం గనక చదివినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మానవుడు తన జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారాన్ని ఆ స్వామివారు ప్రసాదిస్తాడు. ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు మంగళవారం కాబట్టి కుజగ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ సర్ప పూజ చేయటం వలన ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం
మెండుగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం మర్కటేశముత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహరమాం వృక్షశ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:42. తిథి పంచమి మధ్యాహ్నం 3:21 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:31 వరకు. వజ్రం మధ్యాహ్నం 1:22-2:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20-9:12 వరకు. మరల రాత్రి 11:07-11:51 వరకు. అమృతకాలం రాత్రి 10:36-12:09 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00-4:30 వరకు. అష్టగోరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:05. నేటి విశేషం మంగళవారం. మంగళవారం రోజున మనం అప్పులు తీర్చేయడం మంచిది, ఎంత వీలైతే అంత తొందరగా తీరిపోతాయి. అలాగనే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, ఈ స్తోత్రాలు చదువుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. మనకి కనిపించే రుణాలే కాకుండా కనిపించని రుణాలు కూడా ఉంటాయి. అంటే ఏమిటి? పితృరుణం, మాతృరుణం, భ్రాతృరుణం, భార్యారుణం, పుత్రరుణం, సోదర రుణం, ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా ఉంటాయి. 10 రకాల రుణాలు తీరడం ద్వారా వీడు పునర్జన్మ అక్కర్లేకుండా మోక్షానికి ప్రయత్నం చేసే అవకాశాన్ని కలిగి ఉంటాడు. ఆ కారణంగా వీలైనంతగా మంగళవారం రోజున తక్కిన రోజుల్లో కూడా శ్రీ గణేశ రుణం చెంది, శ్రీ గణేశ రుణం చెంది అనుకుంటూ ఉంటే అప్పులన్నీ తీరుతాయి. అప్పులు ఉన్నందువలన ఆశౌచం ఉంటుంది అన్నారు శాస్త్రంలో. ఆశౌచంతో చేసేటువంటి ధార్మిక కృత్యాలు సత్ఫలితాలను ఇవ్వు. అందుకని వీళ్ళంతవరకు అప్పు లేకుండా చేసుకోవాలి, అప్పు చేయకూడదు, చేస్తే తొందరగా తీర్చేయాలి అలాగా. అందుకని అప్పు లేనివాడే పరిపూర్ణమైన ధనవంతుడు, పరిపూర్ణమైన ప్రజ్ఞావంతుడు అలాగా. అయితే దానికి ఈ మంగళవారం చాలా బాగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా విజయాలు రావడానికి కూడా మంగళవారం బాగా ఉపకరిస్తుంది. అదేమిటి అంటే ఆంజనేయ స్వామిని ఆకుపూజ కానీ సింధూర పూజ కానీ చేయడం, హనుమాన్ చాలీస పారాయణ చేయడం, అప్పాల నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, వీటన్నిటి వల్ల కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఇది జయవారం అని దీనికి పేరు. నేటి ఆణిమిత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్ధవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం, ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి. ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు, ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు. ఎందుకంటే గురువుగారు గుడి పక్కన ఉండాలి, అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడు ఉన్నాడు, గౌతమ మహర్షి కొడుకు. జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి చాలా బాగుంది, కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి,
మన వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా. అందుకని శతానందుడు లేచి అన్నాడు, జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది, వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి, ఆ నిమి యొక్క కుమారుడు మిధి, మిధి యొక్క కుమారుడు నిమి, మిధి నందివర్ధనుడు, ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతు, సుకేతు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు హరియశ్యుడు, హరియశ్యుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు మహీద్రకుడు, మహీద్రకుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు దేవమీఠుడు, ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు, పెద్దవాడు జనక మహారాజు, రెండవవాడు కుశధ్వజుడు, జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద ఆమె పేరు సీతమ్మ, రెండవ పిల్ల పేరు ఊర్మిళ, కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ పిల్ల పేరు శృతకీర్తి. మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి నలుగురు కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క ఇద్దరు పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు, జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది. అమ్మ ఇలా అయింది అమ్మ మా కళ్యాణం అని అయోధ్యకాండలో సీతమ్మ చెప్పింది. అంటే ఇద్దరి నడవడి ఎంత గొప్పదో చూడండి. ఎక్కడ అంతమంది పెళ్లి చేసుకుంటామన్నారు, శివనర్భంగం చేస్తే పిల్లనిస్తామని మా నాన్నగారు ముందుకొస్తే వాళ్ళ నాన్నగారి మాటే వింటాను, మా నాన్నగారే ఒప్పుకోవాలన్నారమ్మా, అప్పటి నుంచి అదే గొడవ, మా నాన్నగారి కోసం అరణ్యానికి వస్తాను, ఇప్పుడు అరణ్యానికి బయలుదేరారు, మొదటి నుంచి ఇదే ప్రారంభం అనలేదు సీతమ్మ. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరికొకరు ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో, సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ, భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి, యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి, అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది, అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్రలేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్రలేవలేరు, అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్రలేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్రలేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి అశోకవనానికి బయలుదేరాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అలా ఘోరంగా తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూసి బ్రహ్మదేవుడు ఆయనకు వరం ఇవ్వాలని భావించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా కోరాడు, ఓ దేవ, నేను విప్రుణ్ణి కావాలి అని కోరాడు. బ్రహ్మదేవుడు అలాగానే ఆయనకు విప్రుణ్ణి చేసేశాడు. బ్రహ్మదేవుడికి ఏమైనా చేయొచ్చు కదా. అలా విశ్వామిత్రుడు ఉగ్ర తపస్సుతో విప్రత్వాన్ని పొందాడు, తన కోరికను తీర్చుకున్నాడు. దేవతా సమానుడై భూమి మీద సంచరించాడు. ఇది ఆయన కథ. అంతటి శ్రేష్ఠ తీర్థంలో బలరాముడు వివిధ దానాలు చేశాడు. నయం గోవులను, వాహనాలను, శయ్యలను, వస్త్రాలను, అలంకారాలను దానం చేశాడు. రుచికరమైన భక్ష్య పానీయాలను ఎంతో సంతోషంగా ఇచ్చాడు. విప్రులను పూజించి సంతోషపెట్టాడు. ఆ తర్వాత బలరాముడు దగ్గరలోనే ఉన్న బకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే బకుడు తీవ్రమైన తపస్సు చేశాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, విప్రత్తాన్ని కలిగించే ఆ తీర్థం నుండి బలరాముడు ఆవాకీర్ణ తీర్థానికి వెళ్ళాడు. పూర్వం అక్కడ ఆశ్రమంలో దల్భుడి కొడుకైనటువంటి బకుడు ఘోర తపస్సు చేశాడు. కఠినమైన నియమాలతో తన దేహాన్ని కృశింపజేసుకున్నాడు. తీవ్ర కోపంతో విచిత్ర వీరుడి కుమారుడైన ధృతరాష్ట్రుడి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. పూర్వం నైమిషారణ్యం వాసులైన ఋషులు 12 సంవత్సరాలు సాగే యాగాన్ని ప్రారంభించారు. అది పూర్తి అయిన తర్వాత వారు విశ్వజిత్ యాగ సమాప్తి వేళలో పాంచాల దేశానికి వెళ్ళారు. అక్కడ వారు దక్షిణ కొరకు రాజులు ధనాన్ని అడిగారు. తర్వాత వారు పాంచాలుల నుండి 21 ఆవుదూడలను పొందారు. అప్పుడు వారిలో బక మహర్షి ఇట్లా అన్నాడు, విప్రులారా, మీరు ఈ పశువులను పంచుకోండి, నేను మనోక రాజు దగ్గరికి వెళతాను, పశువులను యాచించి పొందుతానన్నాడు. తర్వాత ఆ మహర్షి ధృతరాష్ట్రుడి భవనానికి వెళ్ళి పశువులను యాచించాడు. ఈ ధృతరాష్ట్రుడు దుర్బుద్ధి గలవాడు కదా, ఎప్పుడు ఏ వేళలో ఎలాంటి చెడు బుద్ధి పుడుతుందో తెలియదు. బకుడు వెళ్ళి గోవులు యాచించేసరికి ధృతరాష్ట్రుడికి బుద్ధి మారిపోయింది. అడుగుతున్నది మహర్షి అని చూసుకోలేదు, అడుగుతున్నవి గోవులని కూడా చూసుకోలేదు. ధృతరాష్ట్రుడు విపరీతంగా కోపించాడు. వీరికి తగిన అవమానం చేయాలని మరణించి ఉన్న గోవును చూపించి ఇలా అన్నాడు, ఓ విప్రుడా, ఇదిగో గోవులు, నీకు ఇష్టమైతే వీటిని తీసుకొని పో, వెంటనే ఇక్కడి నుంచి వీటిని తీసుకొని పో అన్నాడు. అప్పుడు ధర్మవేత్త బక మహర్షి ఆ మాటలు విని, అయ్యో, ఈ రాజుకు పెద్దలంటే మర్యాద లేదు, గౌరవం లేదు, మంచి మాట లేదు, మంచి సంస్కారం లేదు, నిండు సభలో ఎంత క్రూరంగా మాట్లాడాడు అని బాధపడ్డాడు. ఒక ముహూర్తకాలం ఆలోచించి ఎంతో కోపించాడు. రాజు ఇచ్చిన ఆ మరణించని గోవుల్నే తీసుకొని వెళ్ళిపోయాడు. సరస్వతీ నదీ తీరంలోకి అవాకీర్ణ తీర్థానికి చేరి హోమం ప్రారంభించాడు. అక్కడ మరణించిన పశువుల మాంసాన్ని ముక్కలు చేసి వాటిలో ధృతరాష్ట్ర మహారాజు రాష్ట్రానికి నాశనం కావాలని సంకల్పించాడు. వాటిని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ బక మహర్షి ఎంతో నియమాలను పాటించాడు. దారుణమైన యాగం సాగుతోంది. అటు ధృతరాష్ట్రుడి రాజ్యం క్షీణించిపోసాగింది. గొడ్డలతో నరకబడుతున్నటువంటి అడవిలాగా ధృతరాష్ట్ర రాజ్యం క్షీణిస్తూ తీవ్రమైనటువంటి ఆపదలో పడిపోయింది. ఇబ్బందులు పాలైంది. చివరికి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి గురైంది. అలా ఉన్న తన రాజ్యాన్ని చూసి ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడ్డాడు, చింతించాడు. విప్రులను ప్రార్థించాడు, ఈ సంకటం నుండి రక్షించమని ప్రాధేయపడ్డాడు. అయినా ధృతరాష్ట్రుడికి దారి దొరకలేదు, ఏ ఉపాయమూ ఫలించలేదు. మరో ప్రక్క రాష్ట్రం క్షీణిస్తూనే ఉంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖిస్తూ జ్యోతిష్కులను పిలిపించాడు. అప్పుడు వారు ఇలా చెప్పారు, ఓ రాజా, మీరు ఒక తప్పు చేశారు. ఆనాడు పశువులను యాచించిన బక మహర్షికి అవమానించారు, తిరస్కరించారు,
పరుషమైన మాటలతో ఆయన మనస్సును నొప్పి కలిగించారు. ఆ అపరాధానికి తగిన ఫలమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు, ఈ రాజ్యం అనుభవిస్తోంది కూడా. నువ్వు ఇచ్చిన మృత పశువుల మాంసంతోనే ఆయన యాగం చేస్తున్నాడు, దాని మూలంగానే నీ రాజ్యానికి ఇంతటి మహావినాశనం కలుగుతోంది. ఇది ఆయన తపస్సు యొక్క ప్రభావం. కనుక ఓ మహారాజా, ఓ రాజా, తొందరగా వెళ్ళు, ఆయనను ప్రసన్నం చేసుకో. ఇప్పుడు ఆయన సరస్వతీ నదీ తీరంలోనే కుంజంలో ఉన్నాడు, ఆయన అనుగ్రహంతోనే నువ్వు ఈ సంఘటన నుండి ముక్తి పొందుతావు అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి బక మహర్షిని దర్శించాడు. శిరస్సును నేలకు తాకించి చేతులు జోడించి ఇలా అన్నాడు, స్వామి శాంతించండి, తప్పు చేశాను, క్షమించండి, ప్రసన్నులు కండి. నేను లోభంతోనూ మూర్ఖత్వంతోనూ బుద్ధిని కోల్పోయి మిమ్మల్ని అవమానించాను, ఇప్పుడు దీనుడని అయ్యాను, ఇక మీరే నాకు దిక్కు, దయ చూపించండి అని శోకించాడు. అప్పుడు బక మహర్షి ఆ రాజును చూసి కరిగిపోయాడు, దయ తలిచాడు, కోపాన్ని విడిచిపెట్టాడు, రాజ్య శోక విముక్తికై మళ్ళీ ఆహుతులను ఇచ్చాడు, రాజ్యానికి కలిగిన సంకటం తొలగిపోయింది. తర్వాత బక మహర్షి రాజు నుండి అనేక పశువులను గ్రహించి ఎంతో ఆనందిస్తూ మళ్ళీ నైమిషారణ్యానికి వెళ్ళాడు. నాటి నుండి ధృతరాష్ట్రుడు ధర్మాత్ముడయ్యాడు, గొప్ప మనస్సుకు అలవాడయ్యాడు, మనస్సులో శాంతించాడు, సంతోషిస్తూ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. పూర్వం బృహస్పతి కూడా ఆ తీర్థంలో రాక్షస వినాశనం దేవతల అభ్యుదయం కోసం యాగం చేశాడు, దాంతో అసురులు క్షీణించారు, దేవతలు విజయం సాధించారు, అసురులను నాశనం చేశారు. అటువంటి మహత్తర తీర్థంలో బలరాముడు విప్రులకు యథావిధిగా గుర్రాలను, ఏనుగులను, గాడిదలను, పూన్చిన రథాలను, రత్నాలను, ధనధాన్యాలను కూడా ఇచ్చాడు. అక్కడి నుండి యయాతి తీర్థానికి వెళ్ళాడు. ఓ మహారాజా, నహుషుడి కొడుకు యయాతి, ఆయన గతంలో ఆ ప్రాంతంలోనే యాగం చేశాడు. అప్పుడు సరస్వతీ నది నేతిని, పాలను ప్రవహింపజేసింది. యయాతి అక్కడ శ్రద్ధగా యాగం చేసి ఆనందించాడు. ఊర్ధ్వలోకానికి వెళ్ళి అక్కడ ఎన్నో పుణ్యలోకాలను పొందాడు. ఆ మహారాజు యజ్ఞం చేస్తున్నప్పుడు పరమ ఔదార్యాన్ని కలిగి ఉన్నాడు, సరస్వతీ నది పైన స్థిరభక్తి కలిగి ఉన్నాడు. ఆ సమయంలో దాని నదీమాత గ్రహించి అక్కడున్న విప్రులకు ఏది కోరితే దాన్ని ఇచ్చేది. ఆ తీర్థక్షేత్రాల మహిమ ఎంత చెప్పినా చాలదులేండి. వ్యాస భగవానులు మనకి ఇవన్నీ చెప్తున్నారు, అసలు మనం ఎప్పుడు వింటాం ఇవన్నీ కూడా? వినటానికి ఛాన్సే లేదే, ఎక్కడా లేదే, ఇక్కడే ఉండేది. అందుకని క్షేత్ర తీర్థ మహిమలు మనం వినక తప్పదు, దాంతో మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ పోతాయి. ఆ దయాసముద్రుడైనటువంటి పరమాత్ముడు మనను అనుగ్రహిస్తాడు. అప్పుడప్పుడు తీర్థక్షేత్రాలకు వెళుతూ ఉండాలి, కానీ అక్కడ సౌకర్యాలు చూడకూడదు. మనం ఎక్కడ పడితే అక్కడ సర్దుకోవాలా, ఎట్లనో ఉండాలా, ఎందుకంటే అక్కడ మనకు బుద్ధి రావాలా, అందుకని అనుసరించాలా, బీదలకు దానం చేయాలా, యజ్ఞాలకు సహాయం చేయాలి అక్కడ. అందుకని మనం తీర్థయాత్రల కోసమని ధనాన్ని కూడబెట్టుకోవాలి. యయాతి ఆహ్వానంపై వచ్చిన విప్రులందరికీ ఎక్కడ నిలిస్తే అక్కడే ఆ నదీమ తల్లి విడిదిని, శయాసనాలను, మంచి భోజనాలను సమకూర్చింది, వివిధ దానాలను కూడా ఇచ్చింది. అప్పుడు వారంతా ఈ మర్యాదలు, సత్కారాలు, దానాలన్నీ కూడా యయాతియే చేస్తున్నాడని భావించారు. ఎంతో ఆనందించి రాజుకు శుభాశిష్యులు కూడా ఇచ్చారు. నదీమ తల్లి రాజుకు అలా ఆ శుభాశిష్యులను ఇప్పించింది. అక్కడున్న యజ్ఞ సంపదలను చూసి దేవతలు, గంధర్వులు ఎంతో ఆనందించారు, మనుష్యులు ఎంతో ఆశ్చర్యపోయారు. తర్వాత ధర్మాత్ముడు, జితేంద్రుడు అయినటువంటి బలరాముడు వశిష్ఠాపవాహ తీర్థానికి వెళ్ళారు.
అక్కడ సరస్వతీ నది మహాభయంకరంగా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 42వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, వశిష్టాపహ తీర్థంలో సరస్వతీ నది ఎందుకంత వేగంగా ప్రవహిస్తుంది? అంత భీకరమైన వేగాన్ని పొందటానికి కారణమేమిటి? సరస్వతీ నది ఆ మహర్షిని ప్రవహింపజేసింది అని విన్నాము కదా, ఆ తల్లి ఎందుకంత చేసింది? ఆయనతో నందికి శత్రుత్వం, ఆయన్నే ప్రవహింపజేసిందట. శత్రుత్వం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఆయన్నే కొట్టుకొని పోయేటట్టుకు ఎందుకు చేసింది, నాకు ఈ విషయాలను చెప్పు అన్నాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉండేది. తపస్సులో పోటీ పడటం వల్ల వారికి ఆ శత్రుత్వం ఏర్పడింది అని చెప్పుకున్నాం కదా. స్థాణు తీర్థంలో తూర్పు ఒడ్డున వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంది, అదంతా విశాలంగా ఉంటుంది. పడమటి ఒడ్డున విశ్వామిత్రుడు ఆశ్రమం ఉంది, అక్కపక్కనే పెట్టేశారు. అక్కడ పరమేశ్వరుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బుద్ధిమంతులు శివుడు చేసిన ఆ ఘోర తపస్సు గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. పూజ్యుడైన స్థాణువు అక్కడ యాగం చేసి సరస్వతీ నదిని పూజించి అక్కడ ఒక తీర్థాన్ని ఏర్పరిచాడు, అందుచేత అది స్థాణు తీర్థం అయ్యింది. ఆ తీర్థం వద్దనే దేవతలు రాక్షసులు నశించాలని స్కందుణ్ణి సేనాధిపతిగా అభిషేకించారు రాక్షసులంతా పోవాలని చెప్పేసి. ఆ స్థాణు తీర్థంలో విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేశాడు, వశిష్ఠుణ్ణే చలింపజేశాడు. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. ఆ వశిష్ట విశ్వామిత్రులు ఇద్దరూ మహాతపస్సులు, ఇద్దరూ పోటీపడి తీవ్రమైన తపస్సు చేశారు. వారిలో విశ్వామిత్రుడు మాత్రం ఎక్కువగా తపించేవాడు. వశిష్ఠుడు చూసి బాధపడేవాడు. వశిష్ఠుడిని చూసి, ఆయన శాంతి పురుషుడు. ఒకనాడు విశ్వామిత్రుడు ఈ సరస్వతీ నది వశిష్ఠ మహర్షిని వెంటనే నా దగ్గరకు తీసుకొని వచ్చుగాక, అప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన ఆ విప్రుణ్ణి వధిస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. ఎంతో కోపంగా నదీమి తల్లిని స్మరించాడు. అప్పుడు నదీమి తల్లి ఎంతో కలత చెందింది. విశ్వామిత్ర మహర్షి తీవ్ర కోపంతో ఉన్నాడని గ్రహించింది నదీమి తల్లి. ఎంతో కంపిస్తూ చేతులు జోడించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చింది. ఎంతో దుఃఖిస్తూ, ఓ మహర్షి, నేనేం చేయాలి చెప్పండి అని అడిగింది. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో, ఓ నదీమ తల్లి, నువ్వు వెంటనే వెళ్ళి ఆ వశిష్ఠుడిని ఇక్కడ తీసుకొని రా, ఈరోజు నేను అతన్ని చంపాలి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని సరస్వతీ నది ఎంతో బాధపడింది. చేతులు జోడించి గాలికి దెబ్బతిన్న తీగలాగా భయంతో వణిగిపోయింది. అయినా విశ్వామిత్రుడు తన సంకల్పాన్ని మార్చుకోలేదు, ఆయన మనస్సు కరగలేదు. నువ్వు ఇక ఏమి ఆలోచించకు, వెంటనే చెప్పిన పని చేయి, వశిష్ఠుణ్ణి నా దగ్గరకు తీసుకొని రా అని మళ్ళీ ఆజ్ఞాపించాడు. సరస్వతీ నది భయపడుతూ వెళ్ళింది. ఆ తల్లికి అసమాన్యుడైన వశిష్ఠుడి యొక్క ప్రభావం తెలుసు కదా, కనుక వెంటనే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు తనను ఆదేశించాడని విషయమంతా చెప్పింది. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా శపిస్తాడేమో అని ఆ తల్లి ఇద్దరి శాపాలకు భయపడింది, పదే పదే కంపించింది. అయితే ఈ శాపాలలో విశ్వామిత్రుడి శాపమే తీవ్రంగా ఉంటుందని గ్రహించి కృశించిపోయింది, వాడిపోయింది, చింతాక్రాంత అయింది. వశిష్ఠ మహర్షి ధర్మాత్ముడు. ఆయన ఆ సరస్వతిని చూసి ఆమె పడుతున్న బాధను గ్రహించి ఇలా అన్నాడు, ఓ నదీమ తల్లి, నిన్ను నువ్వు కాపాడుకో, పర్వాలేదు, ఆయన చెప్పినట్లుగా చెయ్యి, నన్ను త్వరగా అక్కడికి తీసుకువెళ్ళు, లేకపోతే విశ్వామిత్రుడు నిన్ను ఘోరంగా శపిస్తాడు, కనుక విచారించుకో, నన్ను తీసుకొని వెళ్ళన్నాడు. ఆ మాట విని సరస్వతీ నది ఇప్పుడు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచించి వశిష్ఠ మహర్షి నాపై ఎంతో దయను ప్రదర్శించాడు. అందుచేత ఆయనకు నేను నిత్యము మేలైన పనినే చేయాలని ఆలోచించింది. ఆ తర్వాత తన ఒడ్డున జపం చేస్తూ హోమం చేస్తున్నటువంటి విశ్వామిత్రుని చూసింది.
ఇదే మంచి సమయం అని ఆలోచించి వేగంగా తూర్పు ఒడ్డును బద్దలు చేస్తూ ప్రవహించింది. వశిష్ఠుణ్ణి తీసుకొని వెళుతూ వేగంగా ప్రవహించింది. అప్పుడు వశిష్ఠ మహర్షి సరస్వతిని స్తుతించాడు. పితామహస్య సరసః ప్రవృత్తాసి సరస్వతి వ్యాప్తం ఛేదం జగత్సర్వం తవై వాంభోభిరుత్తమై. ఓ సరస్వతి, నువ్వు పితామహుడి సరస్సు నుండి ప్రభావించావు, అంటే అందుకే సరస్వతివి అయ్యావు. పవిత్రమైన నీ పేరు, నీ నీరు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. త్వమేవాకాశగా దేవి మేఘేషు సృజసే పయః సర్వాశ్చాపస్త్వ మే వేతి తత్వో వయమధీమహి. ఓ దేవి, నువ్వు ఆకాశంలో ప్రవహిస్తూ మేఘాలలో నీటిని కలిగిస్తున్నావు. జలమంతా నీ స్వరూపమే అయ్యుంది. నీ వల్లనే మేమంతా వేదాన్ని చదువుతున్నాం. పుష్టిర్ద్యుతిస్తథా కీర్తి సిద్ధిర్బుద్ధిర్రుమా తత త్వమేవ వాణి స్వాహాత్వం తవాయత్తమిదం జగత్ త్వమేవ సర్వభూతేషు వససీహ చతుర్విధ. పుష్టి, ద్యుతి, కీర్తి, సిద్ధి, బుద్ధి, ఉమా, వాణి, స్వాహ అన్నీ నీవై ఉన్నావు. ఈ జగత్తంతా నీకు లోబడి ఉంది. నువ్వే నాలుగు విధాలుగా సకల భూతాల్లోనూ నివసిస్తూ ఉన్నావు అని మహర్షి స్తుతించాడు. సరస్వతీ మాత వశిష్ఠుణ్ణి విశ్వామిత్రుడి ఆశ్రమం వైపుకు తీసుకువెళ్ళింది. వశిష్ఠు వచ్చినట్టు విశ్వామిత్ర మహర్షికి పదే పదే చెప్పింది. అది ధ్యాన సమయం కనుక విశ్వామిత్రుడు ఏ ఆయుధాన్ని సిద్ధం చేసుకోలేదు. నదీమ తల్లి మాట విని విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి చూసి కోపించాడు. వశిష్ఠుణ్ణి అంతం చేయాలని ఆయుధం కోసం వెతికాడు. ఇంతలో ఆ నది బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని భయపడింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వేగంగా ప్రవహించింది. మళ్ళీ వశిష్ఠుణ్ణి తూర్పు దిక్కుకు తీసుకొని పోయింది. అలా సరస్వతీ నది ఆ మునుల ఇద్దరి మాటను పాటించింది. సరస్వతి వశిష్ఠుణ్ణి తీసుకుపోవటాన్ని చూసి విశ్వామిత్రుడు ఎంతో దుఃఖించాడు. దుఃఖించి కోపించి ఇలా అన్నాడు, ఓ సరస్వతి, నువ్వు నన్ను మోసం చేశావు. వశిష్ఠుణ్ణి తీసుకొని వెళ్ళిపోయావు. కనుక నువ్వు నీటి బదులు రక్తాన్ని ప్రవహించు, అది రాక్షసులకు ఎంతో ఇష్టమవుతుంది అని శపించాడు. అప్పుడు సరస్వతీ నది ఒక సంవత్సర కాలం వరకు నెత్తురు కలిసిన నీటితో ప్రవహించింది. ఆ తర్వాత ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు ఆ సరస్వతీ నదిని చూసి ఎంతో దుఃఖించారు. ఇలా వశిష్ఠాపాహం అనే తీర్థం లోకంలో ప్రసిద్ధికెక్కింది. మళ్ళీ ఆ నదీమ తల్లి శాపాన్ని పోగొట్టుకుని మంచి నీటితో ప్రవహించి అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 43వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, విశ్వామిత్ర మహర్షి సరస్వతీ నదిని శపించాడు. తర్వాత ఆ నది రక్తంతో ప్రవహించింది. రాక్షసులు రక్తాన్ని ఇష్టపడ్డారు. అక్కడికి వచ్చి ఆ నెత్తురును త్రాగుతూ సుఖంగా జీవించారు. స్వర్గాన్నే గెలిచినట్లుగా నవ్వుకుంటూ నాట్యం చేస్తూ నివసించారు. కొంతకాలం తర్వాత కొంతమంది ఋషులు తీర్థయాత్ర చేశారు. వారందరూ కూడా మహాతపస్సులు, పండితులు. వారు పవిత్రమైన తీర్థాలన్నిటిలో మునిగి పరమానందం పొందారు. తర్వాత వారు రక్తంతో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళారు. అప్పుడు సరస్వతీ నది రక్తంతో దారుణంగా ప్రవహిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.